మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి సిపిఐ నాయకులు నారాయణ సంతాపం ప్రకటించారు. రాజకీయ నాయకుడిగా కంటే సినిమాలలో బాగా రాణించారు. శివప్రసాద్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనన్నారు. ప్రస్తుత రాజకీయ రంగంలో శివప్రసాద్ లాంటి వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శివప్రసాద్ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని నారాయణ అన్నారు. డాక్టర్ ప్రై హాస్పిటల్లో పనిచేసేవాడు, అయితే మంచి కళాకారులు, నాటకాలు నాటకులు వాటిపైన ఎప్పుడు ఆనేసి పనిచేసేవాడు. అతను సరైన సినిమాలు కూడా ప్రమోట్ చేసాడు. ఇప్పుడు రోజా కూడా టీడీపీ వైసీపీ నాయకులు రోజాను కూడా అతనే డెవలప్ చేసి సినిమా రంగాన్ని ప్రారంభించాడు. అలా చాలామంది చేశాడు. నాకు అతను సన్నిహేశం ఏంటంటే, రాజకీయాలు రాని లేనప్పుడు అక్కడ నిజాయితీ అధికారులు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు నాగార్జున్ని, పివి రమేష్ని వీళ్ళందరినీ అక్రమంగా బదిలీ చేసినప్పుడు నిజాయితీ అధికారుల అక్రమ బదిలీ వ్యతిరేక పోరాట కమిటీ అని చెప్పేసి ఆయన పెట్టి దానికి చైర్మన్గా డాక్టర్ శివప్రసాద్ ఉపాధికారిగా పెట్టి చిత్తూరు నుంచి హైదరాబాద్ దాకా ఉద్యోగం నడిపించాను. అప్పుడే అతను పబ్లిక్ రంగంలోకి వచ్చాడు, అందరికి రాలేదు. ఆ తర్వాత రాజకీయాలకు ఆకర్షణ చెందించింది, రాజకీయాలు రాణించారు. ఆ విధంగా తన ప్రారంభ దశ నుంచి మాకున్నటువంటి సాన్నిహత్యం సంబంధించాలని ప్రశ్నలు కానీ